విజయనగరం జిల్లా నెల్లిమర్ల జూట్ మిల్ దగ్గర సామాన్య ప్రజాపార్టీ రాష్ట్ర నాయకులు అధ్యక్షులు కె ఆదిబాబు గారు, అలాగనే ఉపాధ్యక్షులు బి అప్పారావు గారు, అధికార ప్రతినిధి గోపాలకృష్ణ గారు, అలాగనే పార్టీ నాయకులు అప్పల సూర్యనారాయణ గారు, మిగిలిన అనేక మంది పార్టీ నాయకులతో కలిసి జూట్ మిల్ కార్మికుల యొక్క కష్టాలని తెలుసుకోవడం జరిగింది. ఆ కష్టాలని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామని వారికి తెలియజేయడం జరిగింది. జూట్ మిల్లో నెలకి 8,000 రూపాయలు ఇస్తున్నారని, ఆ జీతం కూడా సరైన టైంకి ఇవ్వడం లేదని వాళ్ళు తెలియజేశారు. అదేవిధంగా కొంతమంది కార్మికులకి టెంపరీ జీతాలు 2,000, 3,000, 4,000 ఇలా రకరకాలుగా ఇస్తున్నారని వారు చెప్పడం జరిగింది. దాన్ని పరిష్కరించడానికి సామాన్య ప్రజాపార్టీ వారితో సమావేశాలు జరుపుతామని, వారికి అండదండగా ఉంటామని తెలియజేయడమైంది. అందుకని వారితో కమిటీ వేయడానికి కూడా సామాన్య ప్రజాపార్టీ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ప్రకారంగా కూడా సామాన్య ప్రజాపార్టీ పనిచేయడానికి సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో కార్మికులారా, సామాన్య ప్రజాపార్టీ మీకు అండగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సామాన్య ప్రజాపార్టీ కార్యాలయానికి విజయనగరం జిల్లా నుంచి నెల్లిమర్ల జూట్ కర్మాగారం నుంచి అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు సామాన్య ప్రజాపార్టీ కార్యాలయానికి రావడం జరిగింది. వాళ్ళు వచ్చి అక్కడ వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో యాజమాన్యం నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ వాళ్ళకి రావాల్సినటువంటి పరిహారాలు కూడా సరిగా అందట్లేదు. వాటన్నిటి మీద కూడా పార్టీ అధిక పార్టీ యొక్క క్యాడర్కి వాళ్ళు వినచడం జరిగింది. దాని మీద పార్టీ అధ్యక్షులతో డిస్కస్ చేసి మేమంతా కలిసి నెల్లిమర్ల జూట్ ఫ్యాక్టరీ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించే విధంగా ఒక కార్యాచరణ రూపొందిస్తున్నాం. ఆ కార్యాచరణలో భాగంగా నెల్లిమర్ల జూట్ కార్మికులతో ఒక కమిటీని నియమించి, ఆ కమిటీని మా ఉత్తరాంధ్ర ట్రేడ్ యూనియన్ కన్వీనర్ అయినటువంటి డి వెంకటరమణ గారు ఆధ్వర్యంలో ఆ కమిటీ పనిచేస్తుంది. అక్కడ ఒక కో కన్వీనర్ని నియమిస్తాము. ఆ సమస్యల మీద వాటన్నింటి మీద కూలంకుషంగా చర్చించడానికి కోసం ఇంకొక సమావేశాన్ని నెల్లిమర్ల జూట్ మిల్లు పక్కన ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి సమస్యలు అన్నింటినీ తెలుసుకుని ఎలా ప్రయత్నం చేస్తే ఆ సమస్యలు పరిష్కారం అవుతాయి, అవసరమైన చోట న్యాయ పోరాటం చేయాల్సి ఉంటే న్యాయ పోరాటం చేసి, లేదా అధికారులతో సంప్రదించి ప్రభుత్వంతో సంప్రదించి ఆ సమస్యల పరిష్కారానికి సామాన్య ప్రజాపార్టీ మీ ముందుకు రావడానికి నిర్ణయం తీసుకుంది. కాబట్టి మాతో మీ అందరూ